2024 ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే సగం మ్యాచ్లు అయిపోగా దీంతో పాటు T20 వరల్డ్ కప్ కోసం కూడా కౌంట్ డౌన్ కూడా ప్రారంభం అయిపోయింది. దీనికి సంబంధించిన టీమిండియాను త్వరలోనే ప్రకటించబోతున్నారు. మీడియా నివేదికల ప్రకారం T20 వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఎంపిక April 27 లేదా April 28 తారీఖు జరగవచ్చని, ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీ టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ అలాగే చీఫ్ సెలెక్టర్లు కూర్చొని టీమిండియా స్క్వాడ్ ను ఎంపిక చేస్తారని వార్తలైతే వస్తున్నాయి. T20 వరల్డ్ కప్ జట్టు ప్రకటించడానికి లాస్ట్ డేట్ May 1 తారీఖు కాగా, ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ మ్యాచ్ April 27 ఢిల్లీలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ తో భారత సెలెక్టర్లు సమావేశమయ్యి జట్టు ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగార్కర్ కూడా ఈ సెలక్షన్ మీటింగ్ కోసం స్పెయిన్ నుంచి సెలవుల అనంతరం భారత్ కు తిరిగి వచ్చారు. April 30 లక్నో సూపర్ జైంట్స్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని April 27 లేకపోతే April 28 జట్టు ఎంపికకు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ తేదీల్లో సెలెక్టర్లతో పాటు భారత్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఢిల్లీలోనే ఉంటారు కనుక. అండ్ ఇప్పుడు మేజర్ గా క్వశ్చన్ ఏంటంటే, T20 వరల్డ్ కప్ కు టీమిండియాలో ఏ ఆటగాళ్లను ఎంపిక చెయ్యాలి అనే బిగ్గెస్ట్ $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ప్రస్తుతం కనీసం 10 మంది ఆటగాళ్ల పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లకు T20 వరల్డ్ కప్ లో బెర్త్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి ఈ 10 మంది ప్లేయర్లకి. అండ్ అలాగే ఈ 10 మంది ప్లేయర్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా పేరు మాత్రం ఎక్కడ వినపడడం లేదు. ఎందుకంటే అతని గురించి సమైన సమాచారం కూడా అందుబాటులో లేదు. ఐపీఎల్ లో హార్దిక్ బౌలింగ్ చేస్తేనే అతన్ని T20 స్క్వాడ్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యాను T20 వరల్డ్ కప్ లోకి తీసుకోవడం పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారిపోయింది. ఇక టీమిండియా T20 వరల్డ్ కోసం ఒక స్క్వాడ్ అంచనా చూసుకున్నట్లు అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లేదా శుభమన్ గిల్, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లోకి వస్తాడు కాబట్టి ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ లో కేవలం ఒకే ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, అది కూడా యశస్వి జైస్వాలే అని మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ యాజ్ ఎ వికెట్ కీపర్ గా అండ్ సంజు శాంసన్ కూడా బ్యాకప్ వికెట్ కీపర్ గా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం డూబే, యజ్వేంద్ర చహల్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, బుమ్రా, హర్షదీప్ సింగ్లతో T20 స్క్వాడ్ ఉండొచ్చని మన ప్రొడిక్షన్. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.